ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో టెక్ మహీంద్ర, అరబిందో ఫార్మా, రిలయన్స్ జియో, వినాయక బ్యాంక్, అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. వీటి ద్వారా 3000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు. మరిన్ని వివరాలకు కాల్ 7032399488. స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజున జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈ జాబ్ మేళాకి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది అని. దానికి కారణం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత 5 ఏళ్ల కాలంలో ఏ పరిశ్రమ రాకపోవటం, అటు గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో యువత ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజున ఇక్కడే జాబ్ మేళా పెట్టి ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసినేని చిన్ని గారు ఆ రోజున ఇలాంటి జాబ్ మేళా పెట్టి మనకి అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ సెక్టార్లో కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ దాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం, అలాగే సుజనా చౌదరి గారు కూడా స్థానిక శాసనసభ్యులు సమస్య అనేది ఉండకూడదు, ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలు మందాక రావాల్సిన అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ఆయన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయడంతో పాటు ఆయన ఒక వ్యాపారవేత్త కాబట్టి వివిధ వ్యాపార సంస్థలతో ఆయనకున్నటువంటి సంబంధాల్ని ఈ దీని ద్వారాగా జాబ్ మేళా ద్వారాగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా అవకాశం కల్పించాలని ఒక మంచి లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ద్వారాగా ఈరోజుని జాబ్ మేళాలో మరి ఇంతమంది యువత, వేలాది మంది యువత ఈరోజు నించుండడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో విచ్చేశారు. తప్పకుండా ప్రజలు ఇది సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వచ్చినటువంటి యువత నిరుత్సాహ పడకుండా సాధ్యమైనంత వరకు ఎవరైతే ఏ కంపెనీలో ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సాయంత్రం సుజనా చౌదరి గారు రాబోతూ ఉన్నారు. తప్పనిసరిగా వారి చేతుల మీదుగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఆయన పత్రాలు అందజేసే కార్యక్రమం కూడా ఉంటుంది.